వెన్నెల దీపాలు ఆరో భాగం ఐదవ భాగంలో మంజరి కృష్ణతిలక్కి వచ్చిన ఉత్తరం చూసి విరక్తితో ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది కృష్ణతిలకు వసుధ కోసం వెళ్ళి ఆమెకి జరిగిన ప్రమాదం గురించి కోమలి గురించి మంజరి చదువు సంస్కారాల గురించి మొత్తం తెలుసుకుంటాడు వసుధ మంజరికి అన్యాయం చేయొద్దని ఆమెని ఆదరించమని కృష్ణతిలక్ వద్ద మాట తీసుకుంటుంది కథ కొనసాగుతుంది కృష్ణ తిలక్ ఇంటికి రావటంతోనే భార్య కోసం వెతికాయి అతని కళ్ళు మేడమెట్ల దగ్గర ఎదురుపడింది మంజరి ఇద్దరి చూపులు క్షణం సేపు కలుసుకున్నాయి కాంతి లేనట్టున్నాయి ఆమె కళ్ళు అతను ఆమెను చూసి నవ్వబోయాడు ఆమె ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది మీరు ఇంట్లో లేకపోతే ఇల్లు ఎంత చిన్నబోయింది మీరు లేకుండా నేను ఈ ఇంట్లో ఉండలేకపోయాను అంటుందని ఆశించాడు ఆమె అలా వెళ్ళిపోవటంతో అతనికి ఆశాభంగమైంది ఆమెకి తన మనసులో మాట ఎలా చెప్పటం ఆమెను క్షమించమని ఎలా అడగటం అతని బుర్ర వేడెక్కిపోయింది తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆ రాత్రి అతను లేకుండా చూసి విజయకి మద్రాస్ ఫోన్ చేసింది తను బయలుదేరి వస్తున్నట్టు ఆమె చెప్పింది మేము ఊరు వెళ్తున్నాం నాలుగు రోజుల తర్వాత బయలుదేరమ్మని మంజు నిరాశ చెందింది ఆ క్షణంలో మళ్ళీ ధైర్యం తెచ్చుకుంది ఎంత నాలుగు రోజులేగా అనుకుని సరిపెట్టుకుంది ఆ రాత్రి తిలక్ భార్య రాక కోసం ఎదురు చూడసాగాడు ఎంతసేపు చూసినా ఆమె ఆ గదిలోకి వచ్చే జాడ కనిపించలేదు ఎప్పుడూ ఈ గదిలో పడుకునే మంజు ఈరోజు తన గదిలో పడుకుంది ఎందుకు వెళ్ళి పిలుచుకొద్దామనుకొని లేవబోయి ఆ ప్రయత్నం నుంచి విరమించుకొని పడుకున్నాడు ఆమెకు తన మనసులో మాట ఎలా చెప్పటం ఆమెను పిలుచుకురావాలంటే తనకి సిగ్గుగా ఉంది ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు హఠాత్తుగా ఎలా పుట్టుకొచ్చింది అని అడగదు గాఢంగా నిట్టూర్చాడు మర్నాడు ఆమెను ఏదో విధంగా మాటల్లో పెడదామని చూశాడు మంజు ఈరోజు మనం సినిమాకు వెళ్దామా అడిగాడు అతని మనసులో సంతోషం పొంగుతుంది భర్త వైపు విచిత్రంగా చూసింది తను తీసుకెళ్లమంటే కానీ తీసుకెళ్ళని అతను తనంతట తాను అడగటం వింతగా ఉంది అతనికి సమాధానం ఇవ్వకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది అతను ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాడు మధ్యాహ్నం భోజనాల దగ్గర ఆమెతో హుషారుగా కబుర్లు చెప్పసాగాడు ఆమె మౌనంగా వింటూ కూర్చుందే గానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అతనికి మాట్లాడి మాట్లాడి విసుగు వేసింది ఏమిటివిడి గారు ఇలా తయారైంది తనని ఉడికించి ఆడించేది అస్తమానం ఇప్పుడు ఏమైంది వాళ్ళ నాన్న దగ్గర నుండి ఉత్తరం వచ్చిందా ఆయన కులాసాగానే ఉన్నారా ఆ మాటే పైకడిగాడు కులాసాగా ఉన్నట్లు తల ఊపింది భోజనం ముగించి సింక్ దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కుని అక్కడున్న టవల్తో చేయి తుడుచుకోకుండా ఆమె చీర కొంగుకి చేయి తుడుచుకున్నాడు నవ్వుతూ ఆమె ముఖం గంభీరంగా మారిపోయింది ఈ మగ మహారాజులు మనసులు ఎంత విచిత్రమైనవి అనుకుంటూ నువ్వు భోంచేసి త్వరగా నా గదిలోకి రా నీకో మంచి మాట చెప్తా అంటూ అతని కళ్ళు కొంటెగా మెరిశాయి మంజు ముఖం తిప్పుకుంది అతను నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఆమెకి భోజనం చేయాలనిపించలేదు మంచినీళ్లు తాగి తన గదిలోకి వెళ్ళి పడుకుంది కృష్ణ తిలక్ మధ్యాహ్నం నిద్రపోకుండా ఆమె రాక కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయి పడుకున్నాడు ఆ రాత్రి కూడా ఆమె తన గదిలోకి రాకపోవటంతో అతని మనసు అంతా చిరాకుతో నిండిపోయింది ఎలా ఆమెకు క్షమార్పణలు కోరటం ఆమె తనని ఎలా అర్థం చేసుకుంటుంది ఈ ప్రశ్నలు అతని బుర్రలో దూరి తొలవసాగాయి ఎవరైనా వచ్చి ఆమెకి పరిస్థితి అంతా చెప్పి ఆమెకు నచ్చ చెప్తే ఎంత బాగుండును ఇప్పుడు ఎవరు వస్తారు చేతులారా చేసుకున్నాను అనుభవించక తప్పదు ఒకప్పుడు ఆమె ఎంతో ప్రాధేయపడి కూడా తిరిగింది తన మనసు మార్చాలని ప్రయత్నించింది తను చాలా మొండిగా ప్రవర్తించాడు ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు గాఢంగా నిట్టూడ్చాడు మంజరి తన గదిలో ఆలోచిస్తోంది అతనికి చెప్పటం ఎలా అత్తగారు మామగారు ఊరు నుండి రాకుండానే తను వెళ్ళిపోవాలి వస్తే తనని వెళ్ళనిస్తారా అతనికి విషయం ఎలా చెప్పటం ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పెళ్ళై పూర్తిగా ఆరు నెలలు కాలేదు తన జీవితం ఇలా అయిపోయింది ఈయన ఆ వసుదని ఏ గుడిలోనో పెళ్లి చేసేసుకొని ఉంటారు అందుకే ఆయన కళ్ళల్లో సంతోషం దాచుకోవాలన్నా దాగటం లేదు తనని మంచి మాటలాడి ఇంట్లోంచి వెళ్ళిపోమని బ్రతిమాల్తాడు వసుదని ఇంటికి తీసుకురావడానికి ఆలోచిస్తున్నారు ఆయన తనని అలా అడగకుండానే తను ఈ ఇంట్లోంచి తప్పుకోవాలి అని మనసులో నిశ్చయించుకుంది ఒక రెండు రోజుల్లో ఈ ఇంటికి తనకి సంబంధం తెగిపోతుంది మంజు గాఢంగా నిట్టూర్చింది కృష్ణతిలక్ మనసులో బాధ భగవంతుడు అర్థం చేసుకుని వాళ్ళిద్దరిని ఒకటిగా కలపడానికి అన్నట్లు ఆ రోజు మహేందర్ వెంట కోమలి ఇద్దరూ వచ్చారు కృష్ణతిలక్ వాళ్ళిద్దరి వైపు ఆశ్చర్యంగా చూశాడు తమ్ముడు వచ్చినందుకు అతను ఆశ్చర్యపడలేదు పక్కన ఆ అమ్మాయి ఎవరా తమ్ముడు అంత ధైర్యంగా వెంటబెట్టుకొచ్చాడు అని ఆశ్చర్యపడ్డాడు అన్నయ్య మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం మమ్మల్ద్దరిని ఆశీర్వదించు అంటూ మహేందర్ భార్యతో సహా అన్నగారికి పాదాభివందనం చేశాడు అతను ఆశ్చర్యం నుండి తేరుకొని నవ్వుతూ భార్యని పిలిచాడు భర్త పిలుస్తుంటే అన్నట్టు యువతలకొచ్చింది వస్తూనే మహేందర్ని కోమల్ని చూసి ఆశ్చర్యంతో సంతోషంతో ఉక్కిరి అవుతూ మహేందర్ కోమలి అంది వదిన మమ్మల్ని ఆశీర్వదించు మీ స్నేహితురాలు నేను పెళ్లి చేసుకున్నాం అంటూ ఆమెకు భార్యతో సహా పాదాభివందనం చేశాడు ఆ రోజు మంజరి కోపం మర్చిపోయి అందరితో సరదాగా మాట్లాడి సంతోషంగా తిరిగింది కృష్ణతిలక్ మహేందర్ ఇద్దరూ కారులో అలా తిరిగి రావడానికి బయలుదేరారు ఇద్దరు ఒక హోటల్కి వెళ్ళి కూర్చున్నారు కాఫీ టిఫిన్ తీసుకుంటూ అన్నయ్య నీతో నేను కొన్ని విషయాలు చెప్పాలి అని అన్నగారి ముఖంలోకి చూశాడు ఏమిట్రా అంటూ నవ్వుతూ చూశాడు నేను మీ విషయంలో జోక్యం కలుగజేసుకుంటున్నానని నువ్వు మరోలా అనుకోవద్దు వదిన మనసు చాలా మంచిదన్నయ్య ఆమె మనసు నువ్వు ఎప్పుడూ కష్టపెట్టకు వదిన మనసులో ఎంత కుమిలిపోతుందో నీకు తెలీదు అంటూ ఆమెకు తనకు బెంగళూరులో ఎలా పరిచయమైంది కోమలితో ఎలా స్నేహమైంది చెప్పాడు మంజరి తనతో చనువుగా ఉండటం మరో విధంగా అర్థం చేసుకుని ఆమె మనసులో ఉద్దేశం కనుక్కుంటే తనని తోడబుట్టిన వాడుగా భావించానని చెప్పటం కోమల్ని వివాహం చేసుకోమని చెప్పటం అన్ని వివరంగా అన్నగారికి చెప్పాడు అంతా విని అయోమయంగా చూశాడు మంజుని తను ఎంత ఇదిగా ఊహించాడు ఆమెకు మహేందర్కి పెళ్లి చేయాలనుకున్నాడు ఇవన్నీ తలచుకొని తనకు తానే సిగ్గుపడ్డాడు కృష్ణతిలక్ ఈ మధ్య నువ్వు హైదరాబాద్ వెళ్ళి వసుధని కలుసుకున్నావా అడిగాడు నీకు ఈ విషయం ఎలా తెలిసింది అన్నట్టు ఆశ్చర్యంగా చూసి అక్కడికి వెళ్ళినట్టు చెప్పి ఆమె తనకేం చెప్పి పంపించిందో అన్ని వివరంగా చెప్పాడు తమ్ముడితో వసుధ నిజంగా దేవత తన స్వార్థం చూసుకోకుండా నీ కళ్ళు తెరిపించింది ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని బదిన మనసు కష్టపెట్టుకోకుండా చూడన్నయ్యా అన్నాడు నచ్చ చెప్తున్నట్లుగా తమ్ముడి మాటలు వింటూ బరువుగా నిట్టూర్చాడు తను ఆమెకు ఎంత అవ్వాలని అనుకున్నా ఆమె తనకి దూరం దూరం ఉండటం ఆమె మధ్య ఎందుకో చాలా మారిపోయింది అని మంజుల మునుపటి ఉత్సాహం చలాకితనం లేదని చెప్పాడు కృష్ణతిలక్ మహేందర్ అన్నీ విని తనకు అర్థమైంది అన్నట్లు తలపంకించాడు ఇద్దరు మరి కాసేపు మాట్లాడుకుని హోటల్ నుండి బయటపడ్డారు కృష్ణతులకు వాళ్ళు వెళ్ళిన తర్వాత మంజరి కోమలి ఇద్దరూ తీరిగా కూర్చునే కబుర్లు చెప్పుకోసాగారు కోమలి తన పరిస్థితులని వివరించి చెప్తూ మహేందర్ని రమ్మని వ్రాయటం ఇద్దరూ ఆలోచించుకుని ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసేసుకోవటం అంతా స్నేహితురాలకి చెప్పింది చాలా అదృష్టవంతురాలివి అంటూ సంతోషంగా చెప్పింది ఆ చెప్పటం తీరు ఆమె కళ్ళల్లో విచారం గూడు కట్టుకోవటం గమనించిన కోమలి మంజరిని అడిగింది మీ జీవితం ఎలా సాగుతోంది అని ఎంత అడిగినా ఆమె చెప్పలేదు ఆ తరువాత ఆపుకోలేని దుఃఖంతో చెప్పింది పెళ్లి అయిన దగ్గర నుండి కృష్ణ తిలక్తనని ఎలా చూస్తున్నది వసుధతో అతని స్నేహం ఫ్రెండ్ రాసిన ఉత్తరం గురించి చెప్పింది ఆ ఉత్తరం అందుకొని అతను హైదరాబాద్ వెళ్ళినట్టు చెప్తూ వసుధని ఆయన పెళ్లి చేసేసుకున్నారు ఇక ఈ ఇంట్లో అందుకే రెండు రోజుల్లో మద్రాసు వెళ్ళిపోతున్నాను అక్కడ ఉద్యోగం చూసుకున్నాను అని చెప్పి భోరున ఏడ్చింది మంజరి అంతా విన్న కోమలి స్నేహితురాలి పరిస్థితికి జాలిపడింది ఆమెను ఓదార్చి నచ్చ చెప్పసాగింది మంజు బంధం తెంచుకుంటే తెగేది కాదు నువ్వు ఎంత దూరం ఎన్ని వేల మైళ్ళు పరిగెత్తుకు వెళ్ళినా అతని గుర్తుగా నీ మెడలో మంగళసూత్రం నీ వెంటే వస్తుంది అది నువ్వు తప్పించుకోలేవు ఇప్పుడు ఆయన పూర్తిగా మారిపోయారు అంటూ వివరంగా చెప్పసాగింది కృష్ణతిలకు వసుదని పెళ్లి చేసుకుని తీసుకొచ్చే ఉద్దేశం మీద హైదరాబాద్ వెళ్ళటం అక్కడ వసుదకి ఇద్దరికి మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్పి ఈ విషయాలన్నీ వసుదా తనకు ఫోన్ చేసి మమ్మల్ని వెంటనే వైజాగ్ వెళ్ళమంది అందుకే మీ మరిదిగారు నేను పరిగెత్తుకుని వచ్చాం అని చెప్పింది అయితే వసుదను ఆయన పెళ్లి చేసుకోలేదా అంటూ ఆశ్చర్యంగా చూసింది కోమలి అతని మంచితనం అంతా వివరంగా చెప్పి భార్యాభర్తల అనుబంధం కొన్ని జన్మజన్మల బంధం అని నచ్చ చెప్పింది మంజు మౌనంగా వింటూ కన్నీరు తుడుచుకోసాగింది కోమలి భర్త ఇంటికి రాగానే చాటుగా పిలిచి అతనితో గుసుగుసలాడింది బావగారిని ఇప్పుడే మేడ మీదకి వెళ్ళనివ్వకండి అని చెప్పింది మహేందర్ అర్థం చేసుకున్నట్లుగా నవ్వుకుని అలాగే అని చెప్పాడు ఆ రాత్రి భోజనాలు అయ్యేంత వరకు అన్నగారిని హాల్లోనే ఉంచేశాడు అదే సమయంలో శ్రీపతిరావు గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది రెండు రోజుల్లో బయలుదేరి వచ్చేస్తున్నామని చెప్పారు కోడల్ గురించి అడిగారు ఆయనే కాకుండా పద్మావతమ్మ కూడా కోడలు గురించి అడిగింది వదినా కోమలి ఇద్దరూ సినిమాకు వెళ్లారని చెప్పాడు మహేందర్ వాళ్లతో అంతకుముందు బొంబాయికి మహేందర్కి ఫోన్ చేశారు శ్రీపతిరావు గారు మహేందర్ కోమల్ని వివాహం చేసుకున్నట్టు చెప్పారు ఆయనకి మీ పెద్దమ్మ మీ వదిన్ని అర్థం చేసుకుంది ఇప్పుడు ఆవిడికి కోడలంటే పంచప్రాణాలు ఇంటికి ఎంత త్వరగా వెళ్ళిపోదామా అనుంది కొడుకుని కోడల్ని చూడకుండా ఉండలేకపోతోందట అని చెప్పి అన్ని విషయాలు మీ పెద్దమ్మకి చెప్పాను మొదట ఆశ్చర్యపోయింది తర్వాత సంతోషించింది అని చెప్పారు ఫోన్ పెట్టేశాక కృష్ణతిలకు ఆశ్చర్యంగా అడిగాడు మీ వదిన ఇంట్లోనే ఉందిగా అని లోపల ఉంది కదా పిలవటం దేనికి అని నవ్వాడు అంతలో మేడ మీద నుండి కోమలి భర్తకు సైగ చేసింది ఆయన్ని ఇక పడుకోమని చెప్పండి అన్నట్లు ఆ సైగని అర్థం చేసుకున్నవాడిలా అన్నయ్య ఇక నువ్వు వెళ్ళి పడుకో అంటూ మహేంద్ర ఆవిలిస్తూ లేచి నిలబడ్డాడు కృష్ణతిలకు నవ్వి మెల్లగా మేడ మీద గదిలోకి వెళ్ళాడు తలుపులు తెర్చుకొని లోపలికి అడుగు పెడుతూనే క్షణం సేపు అలా ఉండిపోయాడు ఆశ్చర్యంతో గది అంతా పరిశీలనగా చూశాడు మంచం మీద తెల్లటి సిల్క్ దుప్పటి పరిచి ఉంది పైన ఒత్తుగా పూలు పోసి ఉన్నాయి టేబుల్ పైన రకరకాల స్వీట్స్ వెండి జగ్గుతో పాలు పెట్టి ఉన్నాయి అగరవత్తులు పువ్వుల పరిమళం ఆ గదిలోకి వెళ్ళగానే గుప్పమంది అతని మనసంతా సంతోషంతో నిండిపోయింది మెల్లగా వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు ఈ ఏర్పాట్లంతా తమ్ముడు మరద మరదలివి కాబోలు అని ఆలోచిస్తున్నాడు గుమ్మం దగ్గర చప్పుడవటంతో తలెత్తి చూశాడు మంజరిని లోపలికి నెట్టి కోమలి తలుపులు మూసేసింది రెప్ప వాల్చకుండా ముగ్ధుడై చూశాడు ఆమె వైపు తెల్లటి పట్టు చీరతో ముత్యాల నగలతో సన్నజాజులతో రతీదేవిలా ముస్తాబయ్యి ఆ గదిలోకి వచ్చింది ఒక్క క్షణం అతని గుండె లయ తప్పింది మంజరి మునుపట్ల టీవీగా తల ఎత్తి అతని వైపు చూడలేకపోయింది సిగ్గుతో ఆమె తల భూమిలోకి కుంగిపోయింది భయం సిగ్గు ఆమెను ఆవరించగా గుండెలు దడదడలాడై ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయింది కృష్ణతిలక్ మంచం మీద నుండి లేచి మెల్లగా ఆమెను సమీపించాడు ఆమె భుజాలపై చేతులు వేసి తన వైపుకు తిప్పుకొని హృదయానికి హత్తుకున్నాడు మంజు నన్ను క్షమించు ఇన్ని రోజులు నీ మనసు ఎంతో కష్టపెట్టాను అన్నాడు బాధగా మనలో మనకి ఏమిటి ఈ రోజు నుంచి అన్నీ మర్చిపోదాం అంటూ అతని గుండెల్లో గువ్వలా ఉదిగిపోయింది మంజు నా గురించి నీకేం తెలీదు లేదు నాకు అంతా తెలుసు కోమలి చెప్పింది తెలుసా అతను ఆశ్చర్యపోయాడు ఇద్దరూ వెళ్ళి మంచం మీద కూర్చున్నారు మంజు నిన్ను ఒక్క మాట అడుగుతాను ఏమి అనుకోవుగా ఏమిటి అన్నట్లు చూసింది నువ్వు రోజు ఫోన్లో ఎవరితో మాట్లాడేదానివి నిన్ను ఎవరిని కలుసుకోవడానికి వెళ్ళేదానివి అదా అన్నట్టు చిరునవ్వు నవ్వి చెప్పింది మీ నాన్నగారే నాకు ఫోన్ చేసేవారు వారితో మాట్లాడడానికి నేను వెళ్లేదాన్ని వారి సలహా ప్రకారం వారు చెప్పినట్లే చేశాను మహేందర్ మన ఇంటికి వచ్చినప్పుడు మన విషయంలో అనుమానం వచ్చి మామయ్య గారికి చెప్పి వెళ్ళిపోయాడు మామయ్య గారు బాగా ఆలోచించి అత్తగారిని మిమ్మల్ని బాగా వంచమని నాకు ధైర్యం చెప్పి నా చేత ఈ నాటకం ఆడించారు మిమ్మల్ని మార్చడానికి ఫోన్లో మేము అన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్ళం ఆ రోజు ఒకరి ఇంట్లో ఆయన్ని కలుసుకుని జరిగిన సంగతులన్నీ చెప్పి మర్నాడు ఎవరిని ఎలా పల్టీ కొట్టించాలో ఆయన చెప్తే ఇంటికి వచ్చి ఆ విధంగానే పల్టీ కొట్టించేదాన్ని నేను ఇంటికి ముందు వచ్చి తర్వాత ఆయన వస్తే అత్తగారికి అనుమానం వస్తుందని ముందు ఆయన వచ్చాక నేను వచ్చేదాన్ని ఇంటి పెత్తనం తాళాలు తీసుకోవడం ఊళ్ళు చూసి రమ్మని పంపించడం అన్నీ నాకు ఆయన చెప్పినవే ఆయన నేను నాటకం ఆడి మిమ్మల్ని ఒక ఆట ఆడించాం అంటూ నవ్వింది అన్నీ విని మొదట తెల్లబోయి ఆశ్చర్యంలో నుండి తేరుకొని గట్టిగా నవ్వేశాడు నువ్వు చాలా గడుస్తుతాన సుమా అంటూ దగ్గరకు లాక్కున్నాడు మీకంటేనా అంటూ కొంటెగా నవ్వింది మంజు ఇక మన జీవితంలో చీకటిని ఎప్పుడూ చూడనివ్వకూడదు మనం ఎప్పుడూ ప్రేమానురాగాల్ని పంచుకుంటూ ఇలా సంతోషంగా ఉండాలి మన జీవితంలో ఇక నుండి వెన్నెల దీపాలు వెరగాలి అని ఆమెను చేతులతో చుట్టేశాడు కృష్ణతిలక్ మంజరి కళ్ళు వింతకాంతితో మెరిశాయి వెన్నెల దీపాలతో ఆ ఇల్లంతా నిండిపోయింది తేలికైన మనసుతో తృప్తిగా అతని గుండెలపై తలవాల్సింది మంజరి సమాప్తం వెన్నెల దీపాలు నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు శ్రోతలకు మనవి అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు